ఏంటండి ఆలోచిస్తున్నారు? నిన్నెవరో నా బ్రెయిన్ అడిగారు, కంగారులో అడ్రస్ తీసుకోవటం మర్చిపోయాను. ఇచ్చేయడానికి ఇదేమైనా ఆస్త? అయినా మీరేంటండి, మాట్లాడితే బాడీలో పాటలన్నీ ఇచ్చేస్తానంటున్నారు. అడిగితే కాదన్లేను. కూర్చో. రాసిరి, ఈయనే మీ బావగారు. నమస్తే. నమస్తే అమ్మా. తులసీరామ్ గారు. మంది గట్టిగారు చూడరు బాబు. తులసీరామ్ గారు, నా తోడల్లుడా. ఈయన మీకు ముందే తెలుసా? ఎందుకు తెలీదు, మోస్ట్ వాంటెడ్ కదా. అంటే ఈయన తెలియని వారు అంటూ ఎవరైనా ఉంటారా? ఈయన జీవితమే త్యాగాల పుట్ట, ఎవరెవడిగినా సరే కాదనుకుంటూ ఇచ్చేస్తుంటారు. ఏదో మీ అభిమానం. అవును. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. నేనండి, రామచంద్రుని. రామచంద్రన్ గారా? ఈయన మీకు తెలుసా? ఆయన తెలియపోవటం ఏంటమ్మా, రామకీర్తన చదివితే టైం వేస్ట్ అని నవిలి మింగేసిన మహాభక్తుడు. ఏదో మీ అమ్మాన. ఈ సిలిండర్ ఎవరు? అమ్మగారు, నాన్నగారు పిలిచినారు. ఓ పదక. మిమ్మల్ని కాదు, వీళ్ళిద్దరిని. అది నాది. రామచంద్రన్ గారు, మీరు చాలా పొడుగు అనుకుంటాను. నాన్నగారు వీళ్ళని చూడగానే ఇంప్రెస్ అవుతారు. వీళ్ళని చూస్తుంటే నేరాలు ఘోరాలు, క్రైమ్ వాచ్ ఒకేసారి చూసినట్టుంది. వేదవా, నీకు అన్ని డౌట్లే. మామగాడు అనుకుంటా. నమస్కారం అండి. నమస్తే అండి. నాకు కాదు, మామయ్య గారికి. పర్లేదు బాబు, బ్లైండ్ కదా. అవునండి, అదో విషాద గాథ. అవి నేను పెంటపాడులో ఏసీపీగా పనిచేస్తున్న రోజులు. ఎక్కడ? అదిగో బైక్ మీద కూర్చున్నాడే, ఆరెంజ్ టీషర్ట్ అతను. వెళ్ళు, భయపడకో, నేనున్నాగా. నువ్వు రోజు ఇంటికి ఎలా వెళ్తావో అలాగే వెళ్ళు, నేనున్నాను మాత్రం తెలియని. గో. అరే మామా, ఊరిరా. ఏయ్ జిజిగా, రావే. ఏయ్ నిన్నేనే. ఏయ్, ఈ స్కూల్కి వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంతసేపు నుంచి నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు అట్లా పోతున్నావు. ఏ, నేను నీకు నచ్చలే. మా వాడికి ఏం తక్కువే, బీరు బాటిల్ ఎత్తాడంటే దించకుండా లాగించేస్తాడు. ఇంకెందుకన్నా లైటు, యాసిడ్ పోసే. సామి, వెళ్ళి బాటిల్ తీసుకురా. తెలుసా? ఏంట్రా, నా కళ్ళలో పోయి. దమ్ముంటే నా కళ్ళలో పోయి. చూస్తావేరా, పోయిరా. ధైర్యం ఉంటే నా కళ్ళలో పోయిరా. లుచ్చా, పోయిరా. అమ్మా మీద కాదురా, పోయి. అలా ఘర్షణలో దర్శన సినిమాలో తెలుసు చెప్పు. అలా కళ్ళు పోగొట్టుకున్నాను సార్. అమ్మాయి ఇంకో రకంగా చెప్పిందే, ఏదో పెళ్ళి నువ్వు కళ్ళు దానం చేసావని. అది అప్పుడు ఆ కథలో అమ్మాయి ఒక కన్ను దానం చేశాను, ఇప్పుడు ఈ కథలో ఈ అమ్మాయికి రెండో కన్ను దానం చేశాను. అలా రెండు కళ్ళు దానం చేశాను నాకు. ఇప్పుడు మీ అమ్మాయినిచ్చి కన్యాదానం చేయబోతున్నారు. నిజం చెప్పాలంటే నా బిడ్డలే నా ప్రాణం. నాకు అన్నట్టు నీ గురించి కూడా విన్నానయ్యా, నువ్వు బాగా పాడతావని, నీ గానంతో మీ నాన్నగారి ప్రాణాలే కాపాడుకున్నావని విన్నాను. ఒక్కసారి సుందరకాండ పారాయణ చేయకూడదు అంటే? ఇప్పుడు ఎవరు పోలేదు కదండి. పాడండి తమ్ముడు గారు, పోయేవాళ్ళు పోతారు. పర్లేదు, పాడండి. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే, ఈ మజిలి మూడు నాళ్లే ఈ జీవయాత్రలో, ఒక పూటలో నిరాలు పూలెన్నో, నవ్వవే నవమల్లిక ఆశలే. అబ్బోయా, ఏ పాడమంది, రామాయణంలో సుందరకాండ రాఘవేంద్ర గారు సుందరకాండ కాదు. అంటే ఇవాళ మంగళవారం కదండి అమంగళమని,
నీ సుందరకాండ పాడనండి. మరి నీకేమొచ్చు? రామ్దాస్ సీడీ ఫుల్గా వచ్చాను. పాడమంటారా? ఎక్కడ సెల్లు మోగుతుంది? సెల్ల కాదండి, నా బెల్ల. ఏమిటో అంత కన్ఫ్యూజను. పైగానేమో నీ పాట విన్నవాడు పోతాడని ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేశాడు. ఈ కన్ఫ్యూజన్ అంత ఎందుకని పాటలు కూడా మర్చిపోండి. బతిపోయాడు. మా పిల్లలు మిమ్మల్ని ఇష్టపడ్డారు కాబట్టి నేను ఓకే అంటున్నానయ్యా. తాంబూలాలు పుచ్చుకోవడానికి వీళ్ళకి రేపే వస్తున్నాను. అదే మన లక్ అందుకే తింగర కూతులు పుట్టారు. మన మాంగారిని తెరి బొగలాడు అనుకోలేదు. ఆడు ఎరి బొగలాడు కాబట్టి మనకి ఇచ్చేస్తున్నాడు. పలుస్తున్నారు. ఏంటండి వెరిబాగులోడు అంటున్నారు? నాన్నగారు ఒప్పుకోలేదా? ఆయన ఒప్పుకున్నారు. ఈ ఆనందంలో నాకు స్టెప్ వేసేయాలనిపిస్తుంది. గుడ్డోండు కదా గొప్ప. నన్ను చూసి నవ్వుతుంది ఏంట్రా? మిమ్మల్ని చూస్తే అడగడం వద్దండి. నేను మరీ అంత జోకర్లా కనపడుతున్నానా? మీరు జోకర్లేటండి బాబు, పెద్ద కిల్లర్ కదా. యా మళ్ళీ ఏమైందండి? బిక్కిని అడ్డొచ్చిందిరా. ఇంకా తరగచ్చు కదా. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. మరి అయితే దాన్ని తీసేయాల్సింది. తప్పదంటారా? ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై ఆర్డర్. నో. ఓకే, అలాగే. యా, యు ఆర్ ఆల్ది హియర్. యా, టోటలీ. ఐ నో. వెల్, ఇట్ సో హ్యాపెన్స్ దట్ హే, యు ఇడియట్. అయితే అస్సలు చెమించకూడదు. ఫారినర్ డ్రైవర్ లాగి నువ్వు తీసింది వాళ్ల పరువు కాదురా, మన తెలుగు వాళ్ల పరువు. నీలాంటి వాళ్ళు సిగ్గులేదురా, పవిత్ర భారతదేశంలో పుట్టి థాయిలాండ్ వచ్చి అమ్మాయి డ్రైవర్లు అవుతారా? ఆ అమ్మాయిని చూడరా, చూడరా. ఒంటి నిండా కట్టుకోవటానికి బట్ట లేక చిన్న గుడ్డ పల్లికి లాంటి డ్రైవర్ వేసుకుంటే దాన్ని లాగి పారేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? అరే, ఆడదాని లివర్ కన్నా లవర్ కన్నా డ్రైవర్ ముఖ్యంరా. ఒక లాయర్ ఫీజు తీసుకుని ధర్మాన్ని కాపాడుతాడు, ఒక డ్రైవర్ జీతం తీసుకుని డ్రైవ్ చేస్తాడు. కానీ ఏ స్వార్థం లేకుండా ఆడదాని శిలాన్ని కాపాడుతుంది రా డ్రైవర్. అటువంటి డ్రైవర్ ని అతి దారుణంగా ఆడదానికి ఆరు అడుగుల చీర కన్నా ఆ రంగుళాల డ్రైవర్ రక్షణ ఇస్తుందిరా. అందుకే డ్రైవరో రక్షతి రక్షిత అన్నారు రా. అటువంటి డ్రైవర్ ని మేనర్స్ లేకుండా లాగేస్తావరా, 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 చూసావరా? నువ్వింత సిగ్గుమాల పనిచేసిన సాటి స్త్రీ నిన్ను క్షమించిందిరా. స్త్రీ పట్టిన క్షమాభిక్షరా మగవాడి జీవితం. డ్రాయర్ గురించి ఇంత బాగా చెప్పారు, దాని విలువ మీకు ఎలా తెలుసు సార్? నేను వేసుకోను కాబట్టి. అరే బాసు, ఏమీ తెలియనట్టు నన్ను నిరికించేస్తావరా? అయిపోయేవరో రే. తమ తాలూకు వారు ఎవరైనా తప్పిపోయినతో సమాచార కేంద్రం వద్ద మా గురుగారు యుద్ధంలో తప్పిపోయారు, ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారైనటువంటి శ్రీ టీబీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఫ్రీగా ఇచ్చిన దృశ్యాలుగా ఉండి ఆయన్ని చూస్తే ఒక మహాభక్తుడు బ్రహ్మజ్ఞానిని ఎవడో అనుకోడు. ఏకాగ్రం తిరగొడుతున్నాడు సుంఠా సుంఠా అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో, ఇంకొన్ని గుర్తులు చెప్పాలి. మా గురువుగారి మెళ్ళలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారు, ఆయన వేలుకున్న ఉంగరాలు, చేతుకున్న గంగడం అది కూడా బంగారమే, ఆయన కోచికున్న పోచిలో 20,000 క్యాష్, 4 తులాల బంగారం కూడా ఉన్నాయి. ఆయన జాతకం రాస్తే మార్చి రాయగలిగిన గొప్ప జ్యోతిష్యుడు. ఇంత విద్వత్తున్న ఆయనకి సంతానం కలగలేదు.
మా గురువు గారికి ఇద్దరు భార్యలు, ఒకరు అఫీషియల్ హైదరాబాద్ లో, అనఫీషియల్ రాజమండ్రిలో. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే, 6 నెలలు హైదరాబాద్ లో, 6 నెలలు గురువు గారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాక వచ్చి దీని కింద పడుకున్నా. దరిద్రుడా, గుర్తు చెప్పాలి గాని గుర్తు చెప్తావు, గుర్తు చెప్తావు, చెప్పేస్తానరా. ఈ తీర్థమైపోయేలోపు నీ శాంతం పెట్టేస్తాను. కోట్లిచ్చినా కొనుక్కోలేని ఆనందం. ఏడీడు ఇంకీడి పనేముంది? ఇది లాస్ట్ ఛాన్స్, ఈసారి మిస్ అవ్వకూడదు. ఏముంది, ఎవడో గాడిద గుజ్జాడు గాని బావా బావా బావా. వాళ్ళిద్దరు అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు బావా. ఏంటి నీ అబ్బాయి వినపడలేదా? 2వది బాయ్ వినపడినట్టుంది బావా. నీకు దన్న పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. బావా ప్లీజ్ బావా ప్లీజ్ దన్న పెడతాను బావా. భయవన్నీ తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం సద్వినియోగం సద్విని. ఈ నగ తీసుకెళ్ళి వాడు జేబులో వేసేసాయి. దుష్టాసురా వెళ్ళిపో. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. మాణిక్చంద్ మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా, నేను నిన్ను వదలను. రామణ వెళ్దాం, రా చెప్తాను రా. పట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెట్ ఏంటి, రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. దీనికి ఎవడక్కన ప్రమే. ఓ ఓ ఓ వీర్వా,
ఏమేమో సంపాదించిన కన్నయ్య నాకు సమర్పించుకోవడానికి. కొడుకు సంపాదించే టయానికి కరెక్ట్ గా పైకి వెళ్ళిపోయావా అమ్మా. నువ్వేం బాధపడకమ్మా, నీ ఆత్మశాంతి కోసం నేను ఇవన్నీ పూట కడుతున్నామ్మా. అమ్మా నువ్వు బాధపడికే. ఏంటి ఇది తలుపు తీసింది? మీరు చెప్పినట్టే వాడి ఇంట్లో చాలా సోదాలు చేశాం, నగలు పట్టు చీరలు అన్ని చాలా క్యాష్ కూడా దొరికింది. ఎస్ సార్, మీరు చెప్పినట్టే కరెక్ట్ గా వీటికి బొజ్జ కూడా ఉంది సార్. మీసాలు ఉన్నాయి సార్, అవి ఒరిజినల్ కావో తెలియట్లేదు. ఒరిజినల్ సార్. సార్ సార్ సార్, రాజమండ్రిలో ఉంటూ వాడిని సంపాదించాలంటే చాలా అనుమానంగా ఉంది సార్. వీడి పక్కన మంచి కసకు కూడా ఉంది సార్, చాలా ఓవర్ చేస్తున్నాడు సార్. ఇన్ని రకాలు దొరికంటే నాకు చాలా అనుమానంగా ఉంది సార్. సార్ సార్ సార్, ఒక ఉంగరం దొరికింది సార్, ఇంకో ఉంగరం రావట్లేదు సార్. సార్ మరీ 5-6 లారీలు వద్దు సార్, ఒక 2 లారీల్లో కానిస్టేబుల్స్ ఆ తుపాకులు తీసుకురండి సార్. సార్ సార్ వన్ మినిట్ సార్, వన్ మినిట్. నీకు తీహార్ జైలు కరెక్టా రాజమండ్రి జైలు కరెక్టా తొందరగా చెప్పు. హలో, బస్ స్టాండ్ లో నా సెల్ కొట్టేస్తావరా నాయాలా? పోలీస్ కేసు పెట్టా, నువ్వెక్కడున్నా నిన్ను పట్టుకుంటారు, లాకప్ లో వేసి చెత్త కొట్టేస్తారా రే. ఆటో రైల్వే స్టేషన్ కి వస్తావా? వస్తాను సార్, 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు ఎందుకు, మీటర్ 10 రూపాయలేగా. ఈ రోజు బస్సులు బంద్ సార్. బందా? ఓహో, ఈ దగ్గర కొట్టేయచ్చు. ఈ ఫిట్టింగ్ మాస్టర్ గారు ఏంటి ఇక్కడ ఉన్నాడు? 50 రూపాయలు కావాల్సిందేనా? ఇక్కడే ఉండు. దగ్గరకు వస్తున్నాడు ఏంటి, ఏదో కట్టింగ్ ఇచ్చి ఫిట్టింగ్ పెడతాడు. సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తా సార్? సార్ మిమ్మల్ని సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తా సార్? ఏంటి సార్ అడితే చెయ్యాలా తిప్పుతారు, మీకు భయం ఏంది సార్? భయమేంటి ఏంటి చెప్పు. ఏం లేదు సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తుందని? 10 నిమిషాలు వస్తుంది, వెయిట్ చేయి. 10 నిమిషాలు వస్తుంది? దానికి ఎందుకు సార్ కోపడతారు సార్? 10 నిమిషాలా? హలో, 10 నిమిషాలు ఇంకా బస్సు రాలేదండి సార్. వస్తుంది, వెయిట్ చేయాలి. వెయిట్ చేసేదంట, వెయిట్ చేసేదండి, వెయిట్ చేసేదండి. 10 నిమిషాలు అన్నావు, 10 నిమిషాలు అండి, ఇంకా రాలేదండి. ఏంటి గొడవ, ఏమైంది? లేదండి, రాజమండ్రి బస్సు ఎప్పుడు వస్తుంది? 10 నిమిషాల్లో వస్తుంది అన్న. 12 నిమిషాలు అయింది, ఇంకా రాలేదంటే కొడుతున్నాడు. మీరు బలేవాలయ్యా, ఈరోజు బస్సులు స్ట్రైక్ కదా. గొప్ప కేసు రా బాబు. మాట కంటే ముందు ఏనుగంబారి రెడీయా? భారీగా ఉంటుందని తేలేదు సార్. పోనీ ఒంటేనే రెడీగా ఉందా? ఒంటికి ఒంట్లో బాగోలేదు సార్. అబ్బా, మరి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా ఎలా వెళ్ళాలయ్యా? గుంపు లేదని ఊరేగింపు క్యాన్సిల్ చేశా, సర్వీస్ ఆటోలు వెళ్దాం పదా. యు బ్రెయిన్లెస్ ఫెలో, వాట్ ఆర్ యు టాకింగ్? పెద్ద మిలియనీర్ని సర్వీస్ ఆటోలు వెళ్ళమంటావా? మన కార్లన్నీ ఏమైనాయిరా? హోటల్ బిల్ కింద జమ చేసుకున్నారు. అదేంటి మామయ్య, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. చుట్టాలంతా బీర్లు తాగి పడిపోయారల్లుడు. మరి పంతులన్న వచ్చాడో రాలేదా? అడిగో, అక్కడున్నాడు. నాన్ పాలగాట భైరవన్ వాంగ, వీడేదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. నమస్కారం పంతులు గారు. కూర్చో, నువ్వేనా పెళ్లి కొడుకువి? అవును సార్. బ్యాండ్ మేళం వాయించేవాళ్ళగా నెత్తి మీద టోపీ అడరా, ఎడే. ఓ, శంషాబాద్ ఎయిర్పోర్టా? సరే తెచ్చుకో. ఇదిగో యాక్షన్ జల్లు. జూమాని జుంజుం ప్రయాణి సదస్సు నటశ్రీ బిళ్ళ దాంబోధిని సుతగచ్చాల. మంత్రాలు తెలుగులో చదవరా?
నీకు మంత్రాలు కావాలా కళ్యాణం కావాలా? కళ్యాణమే కావాలి. అప్పుడు ఆ పిండే కండిలిల్లు. కండిలిల్లో ఇడియారం వడియారం కట్రవల్లి గడియారం వేణుడు పదాలు దాంట్లో పెట్టాయినా? చిల్లర్లేదు సార్, చివరిలో చూసుకున్నాను. హలో, పాలగాడ్ భైరన్ స్పీకింగ్. ఓ బొమ్మారెడ్డి, ఎవడైతే స్పీకింగ్? ఓ స్పెషాన వెళ్ళి చేతపడి చేయాలా? డోంట్ వరీ, న్యాన్ సెల్ ఫోన్ లో పరియం, నీ ఎవడే కాటర్వల్ కడియం. అది కాదండి, ఇక్కడ నాకు పెళ్లి చేస్తున్నారు కదా, శ్మశానం గురించి మాట్లాడతారేంటి? పట్ట దెబ్బకు రెండు పిట్టలు. నువ్వు దేవుడి మీద పసుపు నీళ్ళు జల్లు, నువ్వు శ్మశానంలో ఎర్ర నీళ్ళు జల్లు. పక్షే, పిండితో ముక్కేసి మధ్యలో నిమ్మకాయ పెట్టు. పిండి ఎక్కడ ఉంది సార్? నిండు కాదు, వాడికి వడి ఎక్కువ ఇడి ఎక్కువ నల్ల కోడి తీసుకో. కోళ్ళు ఎందుకు సార్? ఒక కోడి చేసుకోవడానికి. నీకు కాదు కోడి, శ్మశాన ఉన్నోడికి. నువ్వు పట్టుకో బొమ్మారెడ్డి, బాగా విను. కోడిని ముగ్గు మీద పెట్టు. పెట్టావా? మూడు సార్లు గిరగరా తిప్పు. మెడ పట్టుకోడి. నా పెళ్ళ దేవత సార్, నేను సుమ అంటూ పెళ్లి చేసుకుంటే కోడి పట్టుకో మెడకాయ ఇరిచేయి అంటారండి సార్ మీరు. అసలు నా పెళ్ళి అయినా చేయండి, లేదా చేతపడి చేయండి సార్. చేతపడి చేస్తాను సార్, మీకు దండం పెడతాను. రెండు చేయండి సార్. ఏడు మసాలు పెట్టు. చిల్లర్లే, చివరిలో చూసుకుందాం సార్. చింపేళ్ళింపత్రి పాలవెళ్ళి ఆకుపత్రి మండపేట కంచు కత్రి దట్వాసికి తట్టడి ఏరో టుండు బల్పిత్రే బలబల్ జూమాని దుండిపురవాణి సదస్సు నడస్తుంది పిల్ల కాంబోదిని నెత్తి మీద జలకర బలమెట్టు. ఓ ఓ కండిల్లే కండిల్లే కండిల్లే. కొంచెం మీరు తప్పుకుంటే మా వారిని చూస్తాం. వీడికన్నా వాడే బెటర్. బూడిద కుమ్మడి కలిసేసు వీడును రెండే కాదు అక్షిత్తల్ పొడిక్కలే ఓం సెంట్రెత్తల్ సంతోషం ఊకెట్లో మురింజియం చిత్త రొమాంటిక్ గా ఉన్నాడు. వీడు ఉన్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, లరండి. నేనా? లరండి బాబు, నీకు దండం పెడతాను. 50వ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది నా బొచ్చలో రాయకు. వెళ్ళు బాబు, వెళ్ళు నాయన. అయ్యో వెళ్ళు. చిన్నారా, ఇల్లు వస్తానే. అలాగే అన్నయ్య. పర్లేదు, పెద్ద ముదర కింద అంటలేదు నువ్వు. అలాగే, థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు కూడా వెళ్ళవే, ఎవడు కనపడితే వాడు అంటే వెళ్తానంటావేంటే? కూర్చోవే. బొమ్మారెడ్డి, బొమ్మారెడ్డి, చేతపడి అయిపోయింది. నా అకౌంట్లో అమౌంట్ వేసే మనసులో. ఓకే, వేరే పదహారు అందులో పెట్టు. చిల్లర లేదు సార్, చివరిలో చూసుకుందాం. అలా చూస్తారండి సార్, తాళి పెట్టి కట్టేయమంటారా సార్? అది కాదు, ఇలాగే ఇది కట్టు. ఇదే ఇదేంటి సార్? మరి అది ఇది నాకు, అది ఆవిడకి. చేతపడి. ఒక్కరోజు పెళ్లికే నానా సంకల్పం అవుతున్నారు. 5 రోజులు పెళ్లి కావాల్సి వచ్చిందిరా నీకు? ఎంత పరందడి, ఎంత పెరిగి క్యాబేజీ పెంచుకెట్టి, ఎంత పాటలు కాపాయండి సార్. అంత కంటిన్యూస్ గా తిడతారు సార్. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఇంత పాలగాట భైరవ అని ఇచ్చే ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్, అది ఇస్తారండి. ఇల్లే ఇంత చాట, ఇంత చాట వెచ్చుకో. దిస్ ఈస్ అవర్ బైబిల్ మిస్టర్ రాజ్. ఇన్ కేస్ ఆఫ్ మిస్సింగ్ కీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఇందులో డీటెయిల్డ్ గా ఉంటాయి. ఇప్పుడు మొత్తం చదువుతారా? నో 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 నో, వాంటెడ్ పాయింట్స్ రిఫర్ చేద్దాం. చాప్టర్ నెంబర్ 9, ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఆఫ్ కీస్. లాస్ ఆఫ్ కీస్. Yes, మీ పని ఫినిష్. ఏంటి ఫినిషా? నో 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 నో, ఐ మీన్ పాయింట్ దొరికింది. యాజ్ పర్ ద ప్రాసెస్ మీరు ఒక అఫిడవిట్ ఇస్తే చాలు, తర్వాత చిన్న పోలీస్ ఎంక్వైరీ, ఆ తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి మా మనిషి వచ్చి డీటెయిల్డ్ గా వెరిఫై చేస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడైనా వస్తాడు. అసలు మీ దగ్గర తాళం ఉండేదా? ఉంటే అది నిజంగానే పోయిందా? ఓ, పోకపోతే ఇక్కడ దగ్గర రారు కదా, సారీ. అది ఇప్పుడే పోయిందా? ఎప్పుడో పోయిందా? ఎప్పుడు ఎక్కడ ఎలా పోయింది ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాడు. ఇంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడే తీసుకుంటారా? ఈ ప్రాసెస్ లేట్ అవుదా? ఎస్ ఎస్. నో 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 నో, వెంటనే అయిపోతుంది. అతను రావటమే లేటు. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత కొత్త అలం చేయించి ఇచ్చేస్తాం, దానికి అయ్యే ఖర్చు. చాప్టర్ నెంబర్ 2, ఇన్ కేస్ ఆఫ్
ఎంత టైం పడుతుంది బుక్ చదవడానికి? తాళం చేయించడానికి. తాళం ఎంత సేపు చేస్తాడు? ఒక గంటే. కాకపోతే దాని ప్రాసెస్ 15 రోజులు పడుతుంది. 15 రోజుల రిక్వెస్ట్ చేస్తే 14 రోజులు అయిపోతుంది. షట్ అప్. అసలు బబుల్ గమ్ ప్రాసెస్ అవసరమా? నాకు గుడ్ రూల్స్ చెప్తారా? యు నో హూ ఐ యామ్? ఐ యామ్ రాజ్. రాజ్ అండ్ రాజ్ గ్రూప్ ఆఫ్. మీరు రాజ్ అయినా రెడ్ అయినా నాయుడు అయినా చౌదరి అయినా రిజర్వేషన్స్ ఏం లేవండి. అందరికి సేమ్ రూల్స్, సేమ్ టైం పడుతుంది. నాన్సెన్స్. నా లాకర్ ఓపెన్ చేయడానికి మీరు అడ్డుపడుతున్నారు. మేము అడ్డుపట్టడానికి మీరు లాకర్ ఏమన్నా పగలగొడుతున్నారా? ఎందుకంటే మాకు పగలడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ బ్రేకింగ్ ద లాకర్ చాప్టర్ నెంబర్. మీకు నా పవర్స్ చూపించుకోవడం కోసం బిల్డప్ వద్దు. జనాల్ని మీ చుట్టూ తిప్పుకోవడం మీకు ఇష్టం. అందుకే మీరు అస్సలు డెవలప్ కారు. ఇంతే మీ లెవెల్, ఇంతే. ఇదే టేబుల్, ఇదే కుర్చీ, ఇదే జాబ్. హలో మిస్టర్ కుల్కర్ణి. వెల్కమ్. నన్ను గుర్తుపట్టారా? అన్ని తిట్లు తిన్నాక ఎలా మర్చిపోతాను? ఎనీవే, యూ వెరీ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ మిస్టర్ కుల్కర్ణి. మీ వాయిస్లో ఏదో తేడా వచ్చిందే. వాల్యూమ్ పెరిగిందా? బేస్ తగ్గింది. మీ లెవెల్ వాళ్ళు నాలాంటి లో లెవెల్ గాళ్లతో ఈ లెవెల్లో మాట్లాడరే. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు కదా. లేదు, తాళం దొరకలేదని మాత్రం అర్థమైంది. యామ్ ఐ రైట్ మిస్టర్ రాజ్? వాట్ ఎన్ ఎక్సలెంట్ బ్రెయిన్. మీలాంటి బ్రిలియంట్ అండ్ అమేజింగ్ పీపుల్ తో గొడవ ఎందుకని చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి వచ్చాను. సారీ. ఇట్స్ కామన్ మిస్టర్ రాజ్. నాది చిన్న రిక్వెస్ట్. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను కట్ చెప్తాను, నువ్వు కొడతారా? వై నాట్? తప్పుతుందా? తప్పకుండా చెప్తా. Once upon a time. Wow, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా? నేను ఇంకా చెప్పలేదు. చెప్పండి, చెప్పండి, చెప్పండి. మా ఆవిడ రేఖ ఓ రోజు ఫైనాన్స్ కోసం నాతో గొడవ పెట్టుకుంది. పెద్ద క్లాష్, అరుపులు, ఏడుపులు, కేకలు, పెడబొబ్బలు. మీవా? మా ఆవిడవి. ఓ, ఈ అధిక ప్రసంగాలే వద్దు, ఈ దొరకదు. క్యారీ ఆన్, క్యారీ ఆన్. మా ఆవిడ మలయాళం భాషలో నాకు అర్థం కాని తిట్లన్నీ తిట్టింది. ఓ, మీది లవ్ మ్యారేజా? ఈ కష్టం నువ్వు కొట్టు చాలు. చెప్పండి. కాసేపటి కలిసిపోయి సైలెంట్ అయిపోయింది. సో వైల్డ్ టైగర్ బికమ్ ఎ కౌ. తర్వాత నాకు సారీ చెప్పింది, కాళ్ళ మీద పడి బతిమాలింది. చివరికి నన్ను లొంగ తీసుకోవాలని కూడా ట్రై చేసింది, కానీ నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నోరు జారాక సారీలకి తల ఉంచుతానా? నో, నెవర్. సో వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? నౌ హూ ఇస్ ద బ్లడీ లూజర్? Now, wild tiger become a poor cow. నా పారు లేకుండా నేను బతకలేను. ఈ విషయం తగ్గి చచ్చిపోతా. మందు లేక నాలిక లబలబలబలబలాడిపోతుంది. ఓ బర్రె నమ్మి బారికి వెళ్తే ఎలా ఉంటుంది? ఏంటి, మీరు కూడా ఈ మధ్య మంది వస్తున్నారా? విసికి వాసన వస్తుంది. ఎవర్రాది? సునామీ సుబ్బుగాడు ఈ టైంలో వస్తున్నాడేంటి? ఏంట్రాది? ఏం లేదన్నా. వెనకాల ఏంటని? ఏం లేదన్నా. ఏం లేకపోవడం ఏంట్రా? ఆహా, విస్కీ. అది విషం అన్నా? విషమా? ఈ బాడీ అంత విషమేరా? మీరు చిన్నప్పుడు పాలు తాగి పెరిగారు, నేను ఈ విషం తాగి పెరిగాను. విషం అన్నా? సిగరెట్. ఏంట్రా ఇక్కడ అంత ఘాటుగా ఉంది? ఓల్డ్ స్టాకా? కాదు, న్యూ స్టాకే అన్నా. ఇక్కడ మంటగా ఉందన్నా? ఇక్కడ మరీ మంటగా ఉందన్నా? అవును తమ్ముడు. ఇక్కడ గడబిడగా ఉందన్నా? అవునమ్మా. ఉంటుందన్నా? అదే, అది నిజంగా విషయమేనా? గుదుతా విషయం అంటే అక్కడ నా పార్వతి పెళ్లి అవుతుందన్నా. ఆ బాధ తట్టుకోలేక విస్కీలో విషం కలుపుకుని తాగబోతుంటే ఈ లోపల వచ్చి విస్కీ విస్కీ అని తీసుకొని తాగా. దుర్మార్గుడ, నీ దినం గారు, నీ సమరం గారు, నువ్వు చచ్చిపోరు. నేను విషయం తాగుతుంటే ఆ చైనలు నెట్టేయచ్చు కదరా. ఇది పద్ధతి కాదన్నా. నా విషయం తాగి నన్నే తిడతావా అన్నా? తాగి నుండి వాసాలు లెక్క పెడుతున్నావన్నా? ఇది కూడదన్నా. కూడదు, కూడదు. పారు, వచ్చేసాను. వచ్చేసావా పార్వతి? అవును దేవా. నా పార్వతి వచ్చేసిందన్నా. పారు, పార్వతి, నన్ను రక్షించండి రో, నన్ను కాపాడండి రో. వచ్చేసావా పారు?
వచ్చాను. నా కోసం పెళ్లి పీటల మించి వచ్చేసావా పారు? అన్నా ఒక్క విషయం పారు, నేను బతుకుండడానికి ఈ దేవుడే కారణం పారు. నేను తాగాల్సిన విషయం ఈ దేవుడు తాగాడు పారు. మనం ఈ దేవుడి ఆశీస్సులు తీసుకోవాలి. వంగో పారు. ఈ టైంలో ఆశీర్వాదం అక్షింతలు అవసరమారా? నేనే మీ కాల్పక్తులు నాశపడి తీసుకెళ్ళాడరా. మా వాళ్ళు తరుపుకుంటూ వచ్చేస్తున్నారు, మేము పారిపోవాలన్నా మా పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెట్టుకుంటా. చచ్చిపోతున్నాడు, కన్ఫర్మ్ చేసినావు కదరా.